శ్రీలింగంపల్లి గంజాయి తరలిస్తున్న రెండు గ్యాంగులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక కంట్రీ మేడ్ పిస్టోల్, రెండు మ్యాగజైన్స్, అలాగే 1228 కేజీల గాంజా, 10 మొబైల్స్, 3 వెహికల్స్ స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితులు మహారాష్ట్ర, యూపీ, హర్యానాకు చెందిన వారిగా గుర్తించారు. మొత్తం 3 కోట్ల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్టు సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ 2 గ్యాంగ్స్ మహారాష్ట్ర, యూపీ, హర్యానాకు చెందిన గాంజా స్మగ్లర్స్. వీళ్ళని అరెస్ట్ చేసి టోటలీ అబౌట్ 1228 కేజీస్ గాంజా అలాంగ్ విత్ 1 పిస్టల్ అమ్యునిషన్ ఆల్ వర్త్ ఆఫ్ అబౌట్ 2 క్రోర్స్ వరకు, ఆల్ వర్త్ అబౌట్ 3 క్రోర్స్ వరకు ఈ గాంజా సీజర్ అన్నది జరిగింది. మరి వివరాల్లోకి వెళ్తే ఇందులో రిజిస్టర్ అయింది ఫస్ట్ కేస్ మనకి ఎస్ఓటి మేడ్చల్ అండ్ డిండిగల్ పోలీస్ కలిసి సంయుక్తంగా చేసిన ఆపరేషన్లో మనకి ఒక 2 వెహికల్స్ XUV500 అండ్ స్విఫ్ట్ డిజైర్లోని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న క్రమంలో మనకి ఈ వెహికల్స్ అన్నది ఇంటర్సెప్ట్ చేశాము. ఈ స్విఫ్ట్ వెహికల్ అన్నది మనకి పైలట్గా ఉన్నది. ఈ XUV500 వెహికల్లోని అబౌట్ 508 కేజీస్ వరకు మనకి ఇక వరంగల్ జిల్లా నరసంపేట